గురజాల మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్యం తల్లిపాల వారోత్సవాల ర్యాలీని ఎంపీడీఓ మేరీ కమలమ్మ శనివారం ప్రారంభించారు. ఈ ర్యాలీ మండల పరిషత్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్, స్టేట్ బ్యాంక్ మీదుగా బ్రహ్మనాయుడు బొమ్మ సెంటర్ వరకు నిర్వహించారు. ర్యాలీలో పారిశుద్ధ్యం పాటించాలని, అదేవిధంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. ఎంపీడీఓ మేరీ కమలమ్మ మాట్లాడుతూ, మండలంలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 14 గ్రామాల్లో పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. మురుగు కాల్వలు శుభ్రపరచుకోవాలని, ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉన్న చోట మడ్డి ఆయిల్ వేసినట్లయితే దోమలను నివారించవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలకు, తల్లులకు, ఆరోగ్య సిబ్బంది తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి అనసూయమ్మ, పంచాయతీ ఈవో శంకరయ్య, సర్పంచి మహంకాళి సీతమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అండి. ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు, అంటే 10 రోజులు, గ్రామ పంచాయతీలో ప్రతి ఏరియాలో ఎస్సీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీలు కానీ, కాలువలన్నీ పరిశుభ్రం చేసి, అలాగే మురుగునీటి పారుదల అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళ దగ్గర మడ్డి ఆయిలు, కిరోసిన్ ఇట్లాంటివి జల్లించాలి. దోమలు నిలవ ఉండి గూడు పెట్టి గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. అలాగే మంచినీళ్ళ ట్యాంకుల్ని పరిశుభ్రం చేయించాలి, అంటే క్లీన్ చేసి దానిలో బ్లీచింగ్ చేయించాలి. అలానే ఊర్లో చెత్త చెదారం ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తరలించి డంపింగ్ యార్డ్కి చేర్చాలి. అదేవిధంగా ఈ యొక్క కాలువల్లో కూడికి తీసిన మట్టిని బయట వేసిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఆ మట్టి ఎత్తి వేసేయాలి. అలాగే ఈ రకంగా ప్రతి పంచాయతీ పరిశుభ్రంగా ఉంచుకొని పారిశుద్ధ్యం ఈ సీజన్లో మరి ఎండలు ముగించి వర్షాలు మొదలైనవి కాబట్టి డయేరియా కానీ ఇట్లాంటివి ఏమి రాకుండా, జ్వరాలు, డెంగ్యూ ఫీవరు, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివి ఏమి రాకుండా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన ఒక ముఖ్య ఉద్దేశం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద శానిటేషను సంబంధించి ఈ యొక్క ప్రోగ్రాం అన్నమాట. 1వ తారీఖు నుంచి 10 రోజులు, ఈరోజు నుంచి అదే అందులో భాగంగా ఈరోజు మరి ర్యాలీ చేయడం జరిగింది.